వెల్కమ్ టు ఫ్యూచర్స్ ఇండియా. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా వాల్మీకి జయంతి. పర్యావరణాన్ని కాపాడండి. మార్తాన్ సుమోర్తం నవంబర్ 12. మావోయిస్టులతో మాకు సంబంధాలు ఉన్నాయనేది నిజం కాదు. సింహగిరిపై సామూహిక కళ్యాణం. ఇక వివరాల్లోకి వెళ్తే, వాల్మీకి జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరాల్లో ఆయన జయంతి వేడుకలు జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు. ప్రతి ఏటా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం ద్వారా భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన సూచించారు. మహానటుడు ఎన్టీఆర్ నటన ద్వారా తెలుగు ప్రజలకు వాల్మీకి సుపరిచితుడయ్యాడని ఓ సందర్భంగా మంత్రి అన్నారు. అనేకలు చెబుతూ ఉంటారు, మన దేశంలో మహనీయులు కరువు లేదు. కవులు కానీ, సాహిత్యవేత్తలు కానీ, మహనీయులు కానీ కరువు లేదు. మన కూడా సంవత్సర కాలంలో మహనీయులందరినీ కూడా రోజుకోగలని స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వాల్మీకి ఏంటి, అది చరిత్ర ఏమిటి, వాల్మీకి రాసేటువంటి కావ్యం ఏంటి, ఆ కావ్యం తాలూకు ఇంపార్టెన్స్ ఏంటని చెప్పి మన పిల్లలు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అలా అప్పు సినిమా తీయకపోతే రామాయణం గురించి ఎవరు తెలిసింది? మహానుభావుడు సినిమా తీసాడు కాబట్టి సినిమా తీసాడు కన్నా రామాయణం గురించి తెలిసింది. రామాయణం చిన్న కాలం ఇవ్వండి, ఏమన్నా మంచి గ్రంథం అది. భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన గ్రంథం కాదు ఇది, యావత్ ప్రపంచానికి సంబంధించిన గ్రంథం ఇది. విశాఖ తీర అందాలను కాపాడాలని ఇండియన్ పవర్ పార్టీ ప్రతినిధి సన్మూర్తి ప్రభుత్వానికి కోరారు. బీచ్ని ఆనుకొని కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందని, అన్నిటికంటే సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సదస్సులు ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేయడమే కాకుండా విశాఖకు విచ్చేస్తున్నటువంటి పర్యాటకులకు తీవ్రస్థాయిలో ఇబ్బందులు కలిగిస్తుంది. సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా బీచ్ రోడ్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇకపైన బీచ్ రోడ్లో కార్యక్రమాలు నిర్వహించినట్టయితే తప్పకుండా మేము కోర్టును ఆశ్రయిస్తాము. ఎందుకంటే బీచ్ రోడ్లో నివాసం ఉంటున్న వారికి ఇది తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్ ఆంక్షల పేరుతోటి విశాఖ బీచ్ను సందర్శించాలని వచ్చేవారికి వారి వాహనాలని అక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదని చెప్పడం, అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు అని ఆంక్షలు విధించడం, మరి బీచ్ అందాన్ని తిలకించడానికి వచ్చేవారికి ఈ రకంగా చేసినట్టయితే టూరిజం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. కేవలం ప్రభుత్వం తమ ఉనికిని చాటు చెప్పుకోవడానికి కార్యక్రమాలు నిర్వహిస్తే సరిపోదు. ప్రజలకు ఉపయోగపడే రీతిలో కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప సదస్సుల పేరుతో ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఒకవేళ మీకు సదస్సులు ఉత్సవాలు నిర్వహించుకోవాలనుకుంటే మరో వేదికను మీరు ఎంచుకోండి. మరి విశాఖకు వచ్చేటటువంటి పర్యాటకులకు విశాఖలో బీచ్ అందా తిలకించడానికి వెళ్ళే వారికి ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు, సహించేది లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నవంబర్ 12వ తేదీన మార్తాన్ జరగనున్నది. విశాఖ వేదికగా 3 మార్తాన్లు జరిగాయి. త్వరలో జరిగే మార్తాన్లో 12,000 మందికి పైగా హాజరు కాగలరని నేవీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్కే బీచ్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి మొదలయ్యే ఈ మార్తాన్ 15,000 కిలోమీటర్లు సాగుతుంది. ఐ ఎంకరేజ్ ఆల్ ది సిటిజన్స్ ఆఫ్ వైజాగ్ టు కమ్ అవుట్, యు నో, అట్ లీస్ట్ కమ్ అండ్ వాచ్, చీర్, కమ్ అవుట్ ఆన్ ది, ఐ యామ్ ష్యూర్ యు ఆల్ నో ది డేట్, ఇట్స్ సండే 12th ఆఫ్ నవంబర్, ది సెకండ్ సండే ఇన్ నవంబర్. సో ఐ ఎంకరేజ్ ఎవరీవన్ టు కమ్ అవుట్ అండ్ వాచ్ ది రన్నర్స్ ఆర్ పార్టిసిపేట్, వాలంటీర్ ఇఫ్ యు డోంట్ వాంట్ టు. బాక్సర్ సంతోష్ అతి చిక్కుముడి వీడింది. ఊహించినట్లుగా కక్షతోనే ఇతర నేరస్తులు ఈ హత్యకు పాల్పడ్డారు. తమపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కసితోనే పథకం ప్రకారం దసరా వేడుకల్లో సంతోష్ను శేఖర్ అలియాస్ రాముడు, బండోడు బిల్డర్ శ్రీను, అశోక్ అనే పాత నేరస్తులు ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలుపుతున్నారు. కాగా హతుడు సంతోష్ గుండెపై కూర్చొని 18 పోట్లు పొడిచిన తీరు విశాఖలో పెరుగుతున్న కక్షలకు అద్దం పడుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. చైతన్య మహిళా సంఘానికి మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ కరపత్రాలు పంపిణీ చేయడం సరికాదని ఈ సంఘం ప్రతినిధి రాజేశ్వరి అన్నారు. విశాఖలోని విజేఎఫ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆవిడ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు వెదజల్లుతున్నారని, ఇదంతా ప్రభుత్వం కుట్రని ఆమెను పేర్కొన్నారు.
మీ పిల్లల్ని చెడిపోతారు, వీళ్ళని అడవబాట పట్టిస్తారు అని చెప్పి పోస్టర్లు వేస్తూ ఉన్నారు. నిజానికి మేము ఈ సందర్భంగా మేము మీడియా పక్షంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మేము ఏ పని చేసినా కూడా ప్రజల్లోనే ఉన్నాము, ప్రజల్లోనే పనిచేస్తున్నాము, ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. మా పేరు, ఊరు, మా అడ్రస్ అన్నీ కూడా బహిరంగంగానే ఉంటాయి. మేము చెప్తున్నాం కూడా మా ప్రతి కరపత్రంలో కూడా కింద మా అడ్రస్, మా ఫోన్ నెంబర్ అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు వేసిన ఈ పోస్టర్లలో ఎక్కడ కింద వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ అడ్రస్ కానీ ఎవరేస్తున్నారు అనేది కూడా వాళ్ళది లేకుండా ఈ విధంగా మమ్మల్ని గౌరవంగా సమాజంలో బతుకుతున్న మా మీద, అట్లానే మహిళా సమస్యల మీద పనిచేస్తున్న ఉద్యమకారులుగా మా గొంతులు నొక్కేసే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి పోస్టర్లు వేస్తున్నారని మేము భావిస్తున్నాం. నిజంగా పోస్టర్లు వేసి దొంగచాటుగా వేసి వెళ్ళడం కాకుండా డైరెక్ట్గా వచ్చి ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంటు ఈ విధంగా పోస్టర్లు వేయిస్తుందనేది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం, భావిస్తున్నాం కూడా. వీళ్ళు మీకు నిజంగా ధైర్యం ఉంటే, మేము మావోయిస్టులతో మాకు సంబంధాలు ఉన్నాయని మీరు భావిస్తుంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయరు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. సింహగిరిపై కళ్యాణ గంటలు మోగాయి. సామూహిక కళ్యాణాల్లో రికార్డుల స్థాయిలో ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రతిరోజు జరిగే కళ్యాణంలో ఎన్నడూ లేని విధంగా 167 జంటలు పాల్గొన్నాయి. చైనాకి చెందిన ఈ ఉభయదాతలతో పాటు 1200 మంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొంటున్నారు. దీంతో సింహగిరిపై కళ్యాణ శోభ కనిపించింది. శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం, సింహాచల దేవస్థానం, సింహాచలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు మహాపర్వదినం. ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి రాజవైభోగాలన్నీ కూడా, బాలభోగాలు అన్నీ జరిగిన తర్వాత 9 గంటలకు ఆర్జిత సేవ, నిత్య కళ్యాణం, నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో ఇక్కడ చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేకంగా కించిత్ కారం ట్రస్ట్ చెన్నై వేల్పూడి కృష్ణయ్య ట్రస్ట్ వారు ప్రత్యేకంగా ఆ సింహాద్రినాథుని చక్కగా వచ్చి సేవించుకుని 160 నిత్య కళ్యాణాలు ఎంతో వైభవపేతంగా చక్కగా జరిపించారు. అది కాక ప్రత్యేకంగా భక్తులు కూడా కొంతమంది ఈరోజు శాశ్వత కళ్యాణంతో మొత్తం 168 కళ్యాణాలు జరిగాయి. ఆర్జిత సేవలో ఈ చెన్నై నుంచి వచ్చిన వైష్ణవ స్వాములు, తెంగలవారు, వడగలవారు అనేక మంది వచ్చి భక్త కోటేశ్వరులు చక్కగా వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని తిలకించారు. ఆ సింహాద్రినాథుడు సన్నిధిలోనూ ఇంత వైభవంగా నిత్య కళ్యాణం ఎంతో పచ్చతోరణంగా మహోన్నమైనటువంటిది. ఈరోజే సింహాచలంలో కళ్యాణోత్సవం చెప్పాలనుకునేటట్లుగా ఆ చెన్నై వారు వచ్చి ఇక్కడ ఎప్పుడూ ఇంత శోభాయమానంగా, ఇంత ఆహ్లాదకరంగా ఎప్పుడూ కూడా జరగలేదు. జరుగుతాయి, కానీ అంతకన్నా ఎక్కువగా ఈరోజు చక్కగా జరిగి దూర ప్రాంతం నుంచి, మెడ్రాస్ నుంచి వచ్చి వాళ్ళు ఈ యొక్క ఉత్తరాద్రాకై ఆరాధ్యమైనటువంటి సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం చేయించారు. ఇదే ప్రథమంగా ఈ మొత్తం మేము 60 సంవత్సరాల లోపల ఈరోజు ఇంత ఇన్ని కళ్యాణాలు జరగడం ఇదే ప్రథమం. కావున వారందరికీ కూడా మా సింహాద్రి, మన సింహాద్రినాథుడు అందరికీ ఆయురారోగ్య సిరి సంపదలు ఇస్తూ వారందరినీ చల్లగా చూస్తూ వారికి అనేక కార్యక్రమాల్లో, భగత్ కార్యక్రమంలో పాల్గొని ఆ సింహాద్రినాథుని ఆశీస్సులు లభించుగాక. అందరూ తరలి రండి, చక్కా సింహాద్రినాథుని సేవించుకుందాం, మన చింతలన్నీ తొలగించుకుందాం. జయ శ్రీమన్నారాయణ. ఘనంగా వాల్మీకి జయంతి. పర్యావరణాన్ని కాపాడండి. మార్తాన్ సుమూర్తం 12 మావోయిస్టులతో మాకు సంబంధాలు ఉన్నాయనేది నిజం కాదు. సింహగిరిపై సామూహిక కళ్యాణం. ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం. నమస్కారం.